మనందరం కలిసి ఉన్నాం. మా విద్యార్థులు మరియు ఉద్యోగులు నేర్చుకోవడానికి మరియు పనిచేయడానికి సురక్షితమైన మరియు ఆరోగ్యవంతమైన స్థలాలను సృష్టించడం అనేది మా యొక్క అత్యంత ప్రధాన అంశం. లేక్ వాషింగ్టన్ స్కూల్ డిస్ట్రిక్ట్ మా స్కూల్ కమ్యూనిటీ కొరకు వివిధ రకాల నిర్ణయాలు తీసుకోవడం కొరకు సియాటల్ కింగ్ కాంటీ పబ్లిక్ హెల్త్తో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఈ భాగస్వామ్యంలో విద్యార్థులు, కుటుంబాలు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్యం ధృవీకరించడం కొరకు సన్నిహిత కమ్యూనికేషన్ మరియు కన్సల్టేషన్ చేర్చబడుతోంది. ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకోవడం కొరకు మనందరం కూడా తీసుకోగల కొన్ని దశలు ఇవి. ప్రతి సమయంలో కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతులను రెగ్యులర్గా శుభ్రం చేసుకోండి. మీ దూరాన్ని గమనించండి. తగిన భౌతిక దూరాన్ని పాటించండి. మీ ముసుగు ధరించండి. మీకు అనారోగ్యంగా ఉంటే ఇంట్లో ఉండండి. ఉద్యోగులు పనికి రావడానికి ముందు అస్వస్థగతగా ఉన్నారా అని తమను మరియు వారి కుటుంబాలను చెక్ చేయాలి. పాఠశాలకు రావడానికి ముందు తమ విద్యార్థులు, ఇతర కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మీరు లేదా మీ ఇంటిలో ఎవరైనా అస్వస్థతగా ఉంటే లేదా కోవిడ్ సంభావ్య లక్షణాలను కనపరిస్తే ఇంటి వద్దనే ఉండండి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ CDC ప్రకారం COVID-19 యొక్క లక్షణాలు ఇవి: 104 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా ఆపైన జ్వరం, దగ్గు, శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చలి, అలసట, కండరాల నొప్పి లేదా శరీర నొప్పులు, తలనొప్పి, రుచి లేదా వాసన యొక్క భావన కోల్పోవడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారడం, వికారం లేదా వాంతులు, డయేరియా మరియు లేదా డాక్యుమెంట్ చేయబడ్డ ముందస్తు కండిషన్తో సంబంధం లేని కొత్త అస్వస్థత యొక్క ఇతర చిహ్నాలు. ఒకవేళ మీరు లేదా మీ తక్షణ కుటుంబంలో ఎవరైనా COVID-19 కొరకు పాజిటివ్ టెస్ట్ చేసినట్లయితే, COVID-19 టెస్ట్ రిజల్ట్ కొరకు వేచి ఉంటే లేదా COVID-19 యొక్క పాజిటివ్ కేసుతో నేరుగా కలిస్తే దయచేసి దానిని నివేదించండి. ఉద్యోగులు తమ భవంతి COVID-19 సూపర్వైజర్కు వెంటనే రిపోర్టు చేయాలి. కుటుంబాలు మరియు విద్యార్థులు సానుకూల ఫలితాలను స్కూలు నర్సు లేదా స్కూలు అడ్మినిస్ట్రేటర్కు వెంటనే రిపోర్టు చేయాలి.